కొనసాగుతున్న చంద్రబాబు 36 గంటల నిరాహార దీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అందులో థ్యాంక్ యూ భారతి. ఈరోజు చంద్రబాబు దీక్ష 2 రోజులు కొనసాగుతోంది. ఆయన దీక్షకు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ప్రధానంగా ఆ కార్యకర్తలు నాయకులతో కూడా స్వయంగా ఆయన కలవడం, అక్కడ సమస్యలను కూడా చెప్పడం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా ఆయనకి వివరిస్తూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. నిన్న ఇవాళ తీసుకున్నట్టే నిన్న ఇవాళ కార్యకర్తలు ఎక్కువగా రావడం కూడా గమనించాం. అయితే ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డ్రగ్స్ సరఫరా కానీ రాష్ట్రంలో కూడా ఫోర్ కొనసాగుతుంది. పోలీసులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేయాలి అని చెప్పి పోలీసులు నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలిసింది. కానీ అక్కడ సిచ్యువేషన్ చూసినట్టయితే ఎంతో మంది అక్కడ ఉన్నట్టుగా సమాచారం. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, అక్కడ మనం చూసుకున్నట్టయితే పోలీసులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష జరుపుకోవాలని నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ చూసినట్టయితే ఎంతో రద్దీగా కనిపిస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే మొత్తం మీద పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలని కూడా పార్టీ నేతలు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అయినప్పుడు ప్రజలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మాస్కులు ధరించి వారంతా కూడా నాయకులు మద్దతు తెలిపే విధంగా కూడా వస్తున్నారు. అయితే ఇక్కడ భారీగా కార్యకర్తలు నాయకులు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ లోపు ఏదైతే టీడీపీ కార్యాలయానికి మాత్రం పోలీసు బందోబస్తు ఏం లేదు. ఖచ్చితంగా ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే వాలంటీర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఈ దీక్ష కూడా పార్టీ నాయకులు కార్యకర్తలే వాలంటీర్గా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు భారతి. రైట్ అనిల్, 8 గంటలకి దీక్ష అనేది పూర్తవుతుంది అన్నారు ఈ రోజుకి. ఈ రోజు తర్వాత అదే 8 గంటల తర్వాత కార్యాచరణ ఏంటి? దీక్ష ఈరోజు రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. కొనసాగితే కూడా ఆయన దీక్షలో అనంతరం కూడా దీక్ష నిర్మించిన తర్వాత ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఈ 2 రోజుల్లో ఈ రాష్ట్రంలో నుంచి వివిధ కార్యకర్తలు నాయకులు వచ్చి కొంతమంది వివిధ పార్టీలు నేతలు కొన్ని కమ్యూనిటీస్ నేతలు కూడా ఆయన పరామర్శించడానికి రాష్ట్ర పరిస్థితులు కూడా చర్చించుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి వివరణ దీక్ష అనంతరం కూడా ఆయన చంద్రబాబు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి భారతి. థ్యాంక్ యూ అనిల్. నేరాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారా? ఎవరినన్నా కొడుతున్నారా, తిడుతున్నారా? ఎవరు సొమ్మన్నా దోసుకొని 100 కోట్లు దోసుకున్నారా కార్యకర్తలు? లేదే, అదేమి లేదు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే వాళ్ళది దోచు పడిపోయింది. అర్థం ఏ బోష